పిడుగు ఈ పేరు వింటే చాలు వెన్నుల్లో వణుకుపడుతుంది. పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా కలవరపడుతున్నాయి. కొందరైతే ఆ సౌండ్స్ వింటేనే భయపడిపోతున్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా పిడుగు శబ్దం విని భయంతో వణికిపోతారు. అలాంటి భయంకరమైన పిడుగులు మన దేశంలో ఇటీవల కాలంలో ఎక్కువగా పడుతున్నాయి. పిడుగుపాటుతో మరణించే వారి సంఖ్య ఏటేటో పెరుగుతుంది. ఆస్తి నష్టం కూడా భారీగానే ఉంటుంది. మరోవైపు వీటి బారిన పడి మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. వర్షాకాలంలో పడే పిడుగుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఎప్పటికప్పుడు అవేర్నెస్ కల్పిస్తూనే ఉన్నాయి. అయినా కొందరు వీటి బారిన పడి చనిపోతూనే ఉన్నారు. థండర్ బోల్ట్స్ దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఎప్పుడు నింగి విరిగి పిడుగు రూపంతో మీద పడుతుందోననే భయం నిలువెల్లా వణికిస్తుంది. దేశవ్యాప్తంగా ఎండవేడిమి పెరుగుతుంది. దాంతోపాటు వర్షాలు వరదలు, ఇదే ఈసారి విచిత్రమైన పరిస్థితి. ఉరుములు, మెరుపులు, వడగళ్లు, దానికి తోడు పిడుగులు. బయటకు రావాలన్నా ప్రజలు భయపడిపోతున్నారు. మన దేశంలో వర్షాలు వరదల వల్ల కలిగే విపత్తుల కంటే పిడుగుల వల్ల కలిగే నష్టం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. దేశంలో ఏటా పిడుగుపాటు ఘటనలతో వేలాది మంది చనిపోతున్నారు. ఆస్తులు, మౌలిక సదుపాయాలకు అపార నష్టం కలిగిస్తున్నాయి. అకస్మాత్తుగా వచ్చే పిడుగుల ముప్పును సమర్థంగా ఎదుర్కోవడానికి, నష్ట నివారణను తగ్గించేందుకు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం ఉండటం లేదు. దేశంలో ఏటా 2500 మందికి పైగానే పిడుగుపాటుతో మరణిస్తున్నట్లు తెలుస్తుంది. 2020 నుంచి 2021 మధ్య 1,85,00,000 పిడుగులు పడినట్లు ఓ అధ్యయనంలో తేలింది. 1967 నుంచి 2019 మధ్య 100,000కు పైగా మరణాలు సంభవించినట్లు సమాచారం. 2021లో అత్యధికంగా 2,880 మంది పిడుగుపాటు బారిన పడి చనిపోయారు. 2019లో ఈ సంఖ్య 2,876గా ఉండగా 2020లో 2,862 మరణాలు నమోదయ్యాయి. ప్రకృతి విపత్తుల కారణంగా సంభవించే మొత్తం మరణాలతో పోలిస్తే పిడుగుపాటు వల్ల తలెత్తే ప్రాణ నష్టం ఎక్కువగా ఉందంటున్నారు నిపుణులు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఆర్థిక సహాయం కోసం SDRF ను ఏర్పాటు చేశారు. దీనికి 75% నిధుల్ని కేంద్రమే సమకూరుస్తుంది. ఇప్పటి వరకు తుఫానులు, కరువులు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, వరదలు, సునామీలు, వడగళ్లు, కొండ చర్యలు విరిగిపడటం, కుండపోత, హిమపాతాలను సహజ విపత్తులుగా పరిగణిస్తారు. పిడుగులు కూడా ప్రకృతి విపత్తుల తరహాలోనే ఏర్పడుతూ ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. దేశంలో ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, సిక్కిం, జార్ఖండ్, ఒడిశా, బీహార్లలో అధికంగా పిడుగులు పడుతున్నాయని వెదర్ ఆఫీసర్లు చెబుతున్నారు. మరణాల సంఖ్య మాత్రం మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశాలలో ఎక్కువగా ఉంటుంది. బీహార్లో ఈ ఏడాది జులై 6వ తేదీ వరకు పిడుగుపాటు కారణంగా 107 మంది మరణించారు. కొన్నేళ్లుగా పిడుగుపాటు కారణంగా సంభవిస్తున్న మరణాలు పెరుగుతున్నాయి. 5 ఏళ్ల వ్యవధిలో బీహార్లో 1500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు పిడుగుపాటు సంబంధిత మరణాలను ప్రకృతి వైపరీత్యంగానే పరిగణించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాయి. దీనివల్ల బాధితులు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి నుంచి పరిహారం పొందే అవకాశం ఉంటుంది. ప్రపంచంలో మెరుపులు, పిడుగుల ముప్పును ముందుగానే హెచ్చరించే వ్యవస్థను కలిగి ఉన్న 5 దేశాల్లో భారత్ ఒకటి. ఈ వ్యవస్థ 5 రోజుల ముందుగానే హెచ్చరిస్తుంది. రాబోయే ప్రమాద తీవ్రతను బట్టి 3 గంటల వ్యవధిలోనే తెలియజేస్తుంది. ఇది అనేక మంది ప్రాణాలను కాపాడింది. మన దేశంలో దాదాపు 96% మరణాలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. తక్కువ ఖర్చుతో కూడిన పిడుగుపాటు రక్షణ పరికరాలను గ్రామీణ ప్రాంతాల్లో మరింత విస్తృతంగా ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. పిడుగులు పడే ప్రాంతాల్లో ప్రజలను సకాలంలో అప్రమత్తం చేయాల్సి ఉంది. ఇలా చేస్తే ప్రాణ, ఆస్తి నష్ట నివారణ తగ్గించవచ్చు. ముందస్తు హెచ్చరికల్ని జారీ చేయడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తమను తాము కాపాడుకుంటారు. వ్యవసాయ సీజన్ ముమ్మరంగా సాగే వేళల్లో మాత్రం రైతులు ఎలాంటి హెచ్చరికల్ని పట్టించుకోవడం లేదు. పొలం పనుల్లోనే నిమగ్నమవుతున్నారు. ఫలితంగా పిడుగుల బారిన పడి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. పిడుగుల ప్రమాదాలను తగ్గించేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేసేలా రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించాలని సూచిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు పెంచాలంటున్నారు.
వానాకాలంలో కన్నా సమ్మర్లోనే పిడుగులు ఎక్కువగా పడతాయి. అందుకు అధిక ఉష్ణోగ్రతలే కారణం అంటున్నారు నిపుణులు. టెంపరేచర్ అధికంగా ఉన్నప్పుడు నీరు ఎక్కువగా ఆవిరవుతుంది. ఆకాశంలో 25,000 అడుగుల ఎత్తు వరకు ఈ ఆవిరి వెళ్లిపోతుంది. దాంతో దట్టమైన క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడతాయి. ఎండవేడికి తేలికైన ధనావేశ మేఘాలు పైకి వెళ్లి బరువుగా ఉండే రుణావేశి మేఘాలు బాగా కిందికి వస్తాయి. దాంతో పిడుగులు పడే అవకాశం ఉంది. ఒక్కో పిడుగులో 30 కోట్ల వోల్టులు విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా. ఈ స్థాయిలో విద్యుత్ మనిషిపై పడితే ఎక్కడికక్కడే బూడిదైపోక తప్పదు. భూమధ్యరేఖ ప్రాంతంలో 70%కు పైగా పిడుగులు పడతాయి. మిగతా ప్రాంతాల్లో తక్కువగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలే దీనికి కారణం. భూమిపై ఎత్తు ఉండే ప్రదేశాల్లో ఎక్కువగా పిడుగులు పడతాయి. కానీ అలాగే జరగాలని రూలేమీ లేదు. రెండు రుణ ఆవేశపూరిత మబ్బులు దగ్గరగా వచ్చినట్లయితే వాటి మధ్య ఆవేశ వ్యతిరేక ప్రభావంతో నేరుగా పిడుగు భూమిని చేరుతుంది. విద్యుత్ ఆవేశ ప్రవాహం దానికి ముందు ఎదురయ్యే అంతరాయాన్ని అంచనా వేసుకుంటూ తక్కువ అంతరాయం దిశగా ప్రయాణం చేస్తుంది. ఇది సుమారు 25 కిలోమీటర్లు వ్యాపించి మబ్బు కనబడని ప్రాంతంలో కూడా పిడుగుపడే అవకాశం ఉంది. వ్యవసాయ పనులు చేసే రైతులు, భవన నిర్మాణ కార్మికులు, విద్యుత్ టవర్ల వద్ద పనిచేసేవారు, వాహనదారులు, పాదచారులు పిడుగుపాటుకు ఎక్కువగా గురవుతున్నారు. పిడుగు నుండి వచ్చే ఎక్కువ శబ్దం వలన చెవి నుండి మెదడుకు తీసుకువెళ్లే న్యూరాన్లను బలహీనపడి శాశ్వత చెవుడు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే పిడుగు భూమి మీద పడేటప్పుడు వెలువడి అధిక వెలుతురు రేడియేషన్ కారణంగా పాక్షికంగా లేదా పూర్తిగా కంటి చూపును కోల్పోయే ప్రమాదం ఉంది. వాతావరణంలో మార్పుల కారణంగానే పిడుగులు ఎక్కువగా పడుతున్నాయని చెబుతున్నారు సైంటిస్టులు. ప్రపంచ సగటు గాలి ఉష్ణోగ్రతలో ప్రతి డిగ్రీ పెరుగుదలకు 12% అధికంగా పిడుగులు పడే అవకాశం ఉందంటున్నారు. పిడుగులను ఆపడం ఎవరి వల్ల కాదు, కానీ వాటి నుంచి రక్షించుకునేందుకు పిడుగులు పడే ప్రాంతాల్లోని ప్రజలకు ముందస్తుగా ఫోన్లకు ఎస్ఎంఎస్లు పంపించి అలర్ట్ చేస్తున్నారు అధికారులు. అయినా కొందరు వాటిని పట్టించుకోకపోవడంతో పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఉరుములతో కూడిన వర్షం వచ్చే అవకాశం ఉందని తెలిస్తే ప్రజలు బయటకు వెళ్లకూడదని చెబుతున్నారు. వర్షం వచ్చేటప్పుడు పొలాల్లో ఉన్న రైతులు, కూలీలు దగ్గరలో ఉన్న భవనానికి చేరుకోవాలని సూచిస్తున్నారు. చెరువులు, నదులకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. చెట్లు కిందకు అసలు వెళ్లకూడదు. కొండలు, పర్వత ప్రాంతాల మీద ఉంటే వేగంగా కిందికి వచ్చేయాలన్నారు. పిడుగులు పడే సమయంలో మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను యూజ్ చేయకూడదు. అలాగే ఇళ్లలోని టీవీలు, ఫ్రిడ్జ్లు, స్విచ్లు ఆఫ్ చేయాలి. లేకుంటే కరెంటు తీగల ద్వారా అధిక వోల్టేజ్ ప్రవహించి అవి కాలిపోయే అవకాశం ఉంటుంది. ఆకాశం నుంచి అకస్మాత్తుగా వచ్చే పిడుగుల పట్ల ప్రజలు జాగ్రత్తగా పాటించాలి. ప్రకృతి విపత్తుల కంటే ప్రమాదకరంగా పిడుగులతో పాటు ఆస్తి నష్టం అధికంగా ఉంటుందని చెబుతున్నారు సైంటిస్టులు.